కాలు ఏ స్కీమును తీసివేయం, ప్రజలకు ఇంకా మెరుగైన సాయం, టీడీపీ పాలిట్ బ్యూరో స్పష్టీకరణ, వైసీపీ దుష్ప్రచారం తిప్పికొట్టే వ్యూహానికి పదును, సంక్షేమ అమలుకు ఆద్యుడు ఎన్టీఆర్ఏ మన పథకాలకి వైసీపీ పేర్లు మార్చింది, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి, సమావేశంలో విస్తృతంగా చర్చ, త్వరలోని మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు, ఎవరో కన్న బిడ్డకి మేమే తండ్రి అని చెప్పుకుంటే ఎట్లుంటుందో అట్లుంటుంది. తెలుగుదేశం సంక్షేమ పథకాలకి వైసీపీ రంగులు వేశారంట. నవరత్నాలు అన్నటువంటి తెలుగుదేశం సంక్షేమ పథకమా? నెంబర్ వన్. ఫీజు రీయంబర్స్మెంట్ అనేది తెలుగుదేశం పథకమా? విద్యా దీవెన అనేటువంటిది ఇప్పుడు పోని, లేకపోతే కనుక అమ్మ ఒడి అనేటువంటి తెలుగుదేశం పథకమా? ఇప్పుడు డబ్బులు ఇచ్చారు పోని గతంలో, లేకపోతే రైతు భరోసా ఏడాదికి ఇంత అని చెప్పేసి 12,500, 13,500, ఇప్పుడు 7,500, 6,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 7,500 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 6,000 పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 7,500 లెక్క పెట్టిన అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం అట్లా ఇచ్చిందా? జనానికి తెలియదా ఇవన్నీ కూడా? నాడు నేడు అన్నటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి జరిగిందా? జన్మభూమి అనేటువంటి జరిగింది, జన్మభూమిలో ప్రజలు డబ్బులు పెట్టాలి, అప్పుడు దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది. నాడు నేడు కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ డబ్బులతో రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి పని, మరి అది తెలుగుదేశం సంక్షేమ పథకం కిందకి ఎందుకు వస్తుంది? ఇంకోటి, ఇప్పటిదాకా సంక్షేమ పథకం అమలు చేస్తే రాష్ట్రం కాస్త శ్రీలంక అయిపోతుంది. ఇన్నాళ్ళు గుర్తుందా? ఇక్కడ కంఠ శోష అంటారంటే, నేను మాట్లాడుతూ ఉంటే దీన్ని నెగిటివ్గా చిత్రీకరించే వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి కోణాల్లో వాగుతూ వచ్చారు. ఇప్పుడు చెప్పండి, శ్రీలంకగా మారిపోతుంది అన్నటువంటి నోటితోనే ఇప్పుడు అదే సంక్షేమ పథకాలు ఏది కోత విధించము అంటే తెలుగుదేశం ప్రభుత్వం కనుక అదే సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తేనే సింగపూర్ అవుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తేనే శ్రీలంక అవుతుందా? ఏం మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం, ఏం మాట్లాడదాం ఇప్పుడు? దాన్ని కవర్ చేసుకొచ్చేందుకు జాగ్రత్తగా రాసుకుని వస్తారు ఇక్కడ. ఇది ఒక విచిత్రమైనటువంటి మానసిక జాడ్యం, బట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం దాన్ని నమ్మేటువంటి అమాయకత్వం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. లేకపోతే ఓం బిర్లాపై అవి